అనేక మందికి నేను చెప్పాను. భగవాన్ సెడ్ స్వామి థ్యాంక్స్ అన్నారు. మెనీ సెడ్ థ్యాంక్స్. నిన్న చీరలు ఇచ్చినప్పుడు మన మెసెంజర్స్ లోపలనే స్వామి థ్యాంక్స్ అన్నారు. దెన్ సారీస్ వర్ డిస్ట్రిబ్యూట్ మెసెంజర్స్ దే సెడ్ థ్యాంక్స్ స్వామి. నేను చెప్పాను ఐఎమ్ నాట్ థర్డ్ పర్సన్ ఐఎమ్ సెకండ్ పర్సన్. స్వామి సెడ్ ఐఎమ్ నాట్ థర్డ్ పర్సన్ ఐఎమ్ సెకండ్ పర్సన్. థర్డ్ పర్సన్ థ్యాంక్స్ చెప్తారు కానీ సెకండ్ పర్సన్ థ్యాంక్స్ ఏం చెప్తారు? యూ హావ్ టు థ్యాంక్ ది థర్డ్ పర్సన్ నాట్ ది సెకండ్ పర్సన్. నీ తల్లి నీకు ఇంత అన్నం పెడుతుంది. వెన్ యువర్ మదర్ ఫీడ్స్ యూ. అమ్మా నీకు థ్యాంక్స్ అని ఎవరంటారా? విల్ యూ ఎవర్ థ్యాంక్ యువర్ మదర్? ఎవరో బయట ఇంటికి పోయినప్పుడు అన్నం పెట్టినప్పుడు అమ్మా థ్యాంక్స్ అని చెప్తారు. వెన్ అవుట్ సైడర్ సర్వ్స్ యూ ఫుడ్ యూ థ్యాంక్ హిమ్. ఐఎమ్ నాట్ అవుట్ సైడర్. భగవాన్ ఈజ్ నాట్ ఎన్ అవుట్ సైడర్. కనుక థ్యాంక్స్ అని ఎవరు చెప్పకండి. సో నెవర్ సే థ్యాంక్ యూ స్వామి. రైట్ టు ఫైట్ చేయండి. ఫైట్ విత్ ది రైట్. ఆ విధమైనటువంటి దీంతో అటువంటి నా స్వామి నా స్వామి నా స్వామి అని ఆ సొంతంగానే నీవు భావించుకో. హ్యావ్ దిస్ ఫీలింగ్ ఆఫ్ ది రైట్ దట్ ఈస్ మై స్వామి అలోన్. అప్పుడే నీకు సర్వ విధములైనటువంటి హక్కులు నీకు చేకూరుతాయి. దెన్ యూ విల్ హ్యావ్ రైట్స్ ఆఫ్ ఆల్. కానీ అతి హక్కులతో మీరు పోరాటం లేదు. బట్ యు ఆర్ నాట్ ఫైటింగ్. మీ భ్రాంతుల చేత మీ సంకల్పాల చేత మీ దుర్బుద్ధుల చేత మీ దురాలోచన చేత మీ దుర్భావన చేత మీరు చింతిస్తున్నారు. యు హావ్ బీన్ థింకింగ్ విత్ ఆల్ ది బ్యాడ్ ఫీలింగ్స్ విత్ ఆల్ ది వికెడ్ థాట్స్.